సభలో ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నేషనల్ లీడర్స్ వస్తున్నారని బేగంపేటకు శ్రీపతి రాజేశ్వర గారు మా బావగారు ఆయనతో కలిసి టీడీపీలో ఉన్నప్పుడు నేను అక్కడికి వెళ్తే రామా నాయుడు గారు సూట్ వేసుకుని ఫ్లైట్ దిగి మద్రాసు నుంచి ఇక్కడ బంజారా చూస్తున్నారు అక్కడ కలిస్తే శ్రీపతి రాజేశ్వరరావు గారు వారు ఇద్దరు ఆలింగనం చేసుకొని మావాడు సినిమా మీద ఇంట్రెస్ట్ ఉన్నది అని చెప్పి నాయుడు గారికి పరిచయం చేసి అప్పుడు నా దగ్గర విజిటింగ్ కార్డు మొదటి నుంచి నేను ప్రింట్ చేసి పెట్టుకున్నాను అది టీడీపీది ఉండే అది ఇస్తే చూసి నవ్వి నన్ను కలువు కానీ ఇక్కడ ఉంటే ఎక్కడ ఇండస్ట్రీ మొత్తం మడ్రాసులు ఉంది కదా అక్కడ కూడా నువ్వు వచ్చిపోతుండే అలాగే గురువుగారు అని చెప్పేసి ఆ రోజు ఆయన కలవడము అప్పుడు అదే రోజు వెంకటేష్ బాబుది మన ఊరి పాండవులు అన్నది చేయి పెట్టి ఇట్లా పెద్దది ఆంధ్రజ్యోతిలో పెద్దగా బ్యాక్ సైడ్ పేపర్ కలియు సారీ కలియుగ పాండవులు సినిమా అది అది పోస్టర్ వచ్చింది అయితే అంతా చూసి దానికోసం వాళ్ళిద్దరు డిస్కషన్ చేసుకొని బాబు గారు మన శ్రీపతి రామేశ్వరరావు గారు నాయుడు గారు ఏదో మాట్లాడుకున్నారు ఆయన డిస్ట్రిబ్యూటర్గా ఉండేప్పుడు అది మాట్లాడిన తర్వాత ఆయన కలవడం ఎంతో ఆనందంగా ఫీల్ అయ్యాను అలాగే ఆయన తీసిన చిత్రాలలో ధ్రువ నక్షత్రం మరియు మధుమాసం అక్కా చెల్లెలు కారం చోడికి వెళ్ళి యాక్ట్ చేశాను అక్కా చెల్లెలు సినిమా వాళ్ళ ఊరిలోనే అప్పట్లో మధుమాసం తులసి ఇలా నాలుగైదు సినిమాలు వాళ్ళ బ్యానర్లో చేశాను ప్రతి జనవరి ఫస్ట్ రోజున నాయుడు గారిని మేము కొంతమంది కళాకారులతో కలిసి నేను కూడా వెళ్ళేవాడిని వెళితే అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ వంద వంద రూపాయల గిఫ్ట్ కవర్లు పెట్టి ఆయన ఇచ్చారు అవి తెచ్చిన తర్వాత నేను నెక్స్ట్ ఎక్కడైతే సాటర్డే గురువారం గురువారం రెండు సార్లు నేను టెంపుల్ పోయే అలవాటు ఉంది అక్కడ పోయినప్పుడల్లా ఆ డబ్బులతోనే లడ్డూలు పులిహోర దద్దోజనం అలాంటివి కొని తిని మిగతా వాళ్ళకి పంచేవాడిని అదొక మంచి ఆయన ఒక ఇన్స్పిరేషన్ నాకు ఎందుకంటే కష్ట ఎలా కష్టపడాలి ఎలాంటి ఇంత పెద్ద పేరున్న వ్యక్తి ఈరోజు కూడా ఇంత ఇండస్ట్రీలో కష్టపడతారు చిన్నప్పటి నుంచి నాకు సినిమా మీద అభిమానం ఉండి ఈయన ఒక గొప్ప ప్రొడ్యూసర్గా పేరుండి కూడా ఈరోజు కూడా ఇలా కష్టపడి పనిచేస్తాడని ఆ ఇన్స్పిరేషన్ తోటి రియల్గా చెప్తున్నాను ఎంత కష్టం వచ్చినా కష్టపడి నేను అది ఇది అనుకోకుండా ఎంత కష్టం వచ్చినా పది మందికి మేలు చేసే ఉన్న ఆయన నుంచే నేను ఇన్స్పిరేషన్గా నిలుచుకున్నాను నేను ఎలాగైతే భగవంతుడు ఇండస్ట్రీలో చాలామంది పుట్టారు చాలామంది పోయారు కానీ చరిత్రలో నిలిచిపోయే గొప్ప వ్యక్తులలో అన్న నందమూరి తారక రామారావు అక్కినే నాగేశ్వర గారు మరియు నాయుడు గారు సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికీ వాళ్ళు చచ్చినా బతుకున్న వాళ్ళతో సమానం అలాంటి గొప్ప వ్యక్తులను ఆదర్శంగా తీసుకున్నప్పుడు మన కృషి పట్టుదల దీక్ష వారి నుండే మనకు అబ్బ్యాయి కాబట్టి వాళ్ళు చచ్చిపోలేదు భగవంతుడు అన్న ఉన్నాడు వాళ్ళందరికీ స్వర్గ ప్రాప్తినిస్తారు నాయుడు గారి కుటుంబానికి వాళ్ళ పిల్లలకు మన్మ మన్మరాలకు అందరికీ కుటుంబానికి భగవంతుడు మనశ్శాంతిని ఆత్మశాంతిని కలిగించాలని నాయుడు గారి దీవెనలు ఎప్పుడు మన ఇండస్ట్రీ మీద ఉండి దినదినాభివృద్ధి మన ఇండస్ట్రీ జరగాలని ఆయన ఆశీర్వాదం మనకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు de palavras, né?